ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసునామములో శుభములు. ఈరోజు మన ఒక వాక్య భాగము క్యాలెండర్లో ఈ రీతిగా ఉంటుంది. నిర్గమకాండము 4:12 ఎక్సోడస్ 4:12 మనం ఈ రీతిగా చూస్తున్నాం. ఐ విల్ బీ విత్ దై మౌత్ అండ్ టీచ్ ది వాట్ దౌ షాల్ట్ సే. తెలుగులో, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదెను. నీ నోటికి తోడుగా ఉండి నీవేం పలకవలసిందో అది నేను చెప్తాను అని ప్రభువారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు ప్రియులారా ఈ మాట? ఈ మాట మనం చూసినట్లయితే వాక్యంలో ఇది మోషే గారికి చెప్తున్నారు. మోషే గారు ఎలాంటి వారు? ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తెను పిలువబడి అనేక విద్యలు, సమస్త విద్యలు నేర్చుకున్న ఒక గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నాకు నోరు సరిగలేదు, నా నోరు తిరగదు, నేను నత్తివాడిని, ప్రభా నాకు ఈ పని కాదు అని దేవునితో వాదం చేస్తున్నాడు. ఈ విషయానికి వస్తే గొప్ప దైవదాసుడు భక్ష్యం గారు కూడా ఆయనకు నత్తి ఉండేదంట, నాలుక తిరిగేది కాదంట. ఆయన కూడా, భక్ష్యం గారు కూడా తన అనుభవంలో ఈ మాట పంచుకుంటారు. నేను కూడా ప్రారంభ దినాల్లో దేవునితో ఇట్లా వాదించినాను. ఏమని? ప్రభా నాకు మాటలు రావు, నేను మంచి మాటగాడిని కాదు, అందుకే నేను నీ పరిచర్య చేయలేను అని చెప్తున్నారు దేవునికి. మోషే కూడా అట్లే చెప్తున్నాడు. వాస్తవంగా దేవుడు మోషేకి సేవ కొరకు పిలుస్తున్నారు, భక్ష్యం గారికి కూడా సేవ కొరకు పిలుస్తున్నారు. ఆ సమయంలో తనలో జీవితంలో ఉన్న శారీరక బలహీనతను బట్టి మోషే ఆ రీతిగా మాట్లాడుతున్నారు. ఈరోజు నీవు కూడా ఈ ఒక స్థితిలో ఉన్నావా? దేవుడు నీకు తన పరిచర్య కొరకు, సేవ కొరకు పిలుస్తుంటే నీవు నీలో ఉన్న బలహీనతను బట్టి దేవునికి మోషేలాగా, భక్ష్యం గారిలాగా నీవు కూడా వాదం చేస్తున్నావా? చెప్పే నేను కూడా ఇలాంటి స్థితులు ఉంటిని. ఇప్పుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఏది గమనించి ఉండొచ్చు, ఏది? నా నాలుగు కొన్నిసార్లు తిరగదు, ఎందుకంటే నాలుగు కూడా ఆ బలహీనత ఉంది. బలహీనమైన వారిని ప్రభు వాడుకుంటారు. అందుకే నీ యొక్క పరిస్థితి ఏంటి? బలహీనంగా ఉన్నావా? దేవునిలో బలపొందడానికి దేవుడితో నీతో మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రభు నా ఇప్పుడు వాక్యంలో మేము చాలాసార్లు చూసినాము, దేవుడు నీ తోడు ఉంటాడు అని చూస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాము? నేను నీ నోటికి తోడయుండి అంటున్నారు. నోటికి ఎందుకు తోడై ఉండాలి? బలహీనమైన నోటికి దేవుని తోడు అవసరం ప్రియులారా. అందుకే ఇక్కడ నోటికి ఎందుకు దేవుడు తోడు ఉంటాడంటే, యెషయా గ్రంథం 50:4 ఈ రీతిగా మనం అక్కడ చూస్తున్నాము. ఏమని చూస్తున్నాము? అలసిన వాణిని మాటల చేత ఊరడించు, జ్ఞానము నాకు కలుగునట్లు శిక్షునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటాడు. చూసారా ఎంత మంచి మాట? అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానం. నీకు దేవుడు ఎలాంటి జ్ఞానము, ఎలాంటి నాలుక ఇస్తారంట? జ్ఞానపు నాలుక అలసిన వారికి ఊరడింపు అని, అలసిన వాళ్ళకి ఉద్యోగం రావాలి. ఆ రీతిగా దేవుడు నీకు నాలుక ఇచ్చి వాడుకోవాలని ఆశిస్తున్నారు. ఈరోజు నీవే రీతిగా ఉంటున్నావు, నీవే రీతిగా సిద్ధపడి ఉంటున్నావు, మళ్ళీ బలహీనుడు అయి మళ్ళీ కుంగిపోయి దిగులు పడి వెనకం చేస్తున్నావా? ప్రభు మాట్లాడుతున్న నా కుమారుడా, కుమార్తె, అనేకులు అలసిపోయినారు. వాళ్ళని ఉజ్జింప చేయడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళకి మళ్ళీ నాలో తీసుకుని రావడానికి జ్ఞానపు నోరు నీకు ఇచ్చి, ఎంత ఊరడించు అంటే ఎన్కరేజింగ్ వర్డ్ నీలో ఇచ్చి, నాలుక ఇచ్చి నీకు నడిపిస్తా, అనేకులను నీవు ఉజ్జింప చేయాలని ప్రభు చెప్తున్నారు. రెండవదిగా చూసినట్లయితే యెహెజ్కేలు 33:22 చూస్తావు, యెహోవా నా నోరు తెరువగా పలుకుటకు నాకు శక్తి కలిగెను అంటున్నాడు. చూసారా, దేవుడు నీ నోరు తెరవాలనుకుంటున్నారు, నీకు మాటలోకి శక్తి ఇవ్వాలనుకుంటున్నారు. ఎలాంటిది? అపొస్తలుల కార్యం 2:4 చూసినట్లయితే, ఆ ఆత్మ వారికి వాక్య శక్తి అనుగ్రహించిన కొలది. అక్కడ ఏం చెప్తుంది? ఆత్మ వాక్య శక్తి అనుగ్రహించిన కొలది వారు మాట్లాడుతూ వచ్చినారు, నానా భాషలు నానా విధముగా మాట్లాడుతూ వచ్చినారు అని మనం చూస్తాం. దేవుడు ఆర్థిక నేను సిద్ధపడాలని కోరుతున్నారు. అంతేకాదు మార్క్స్ వార్త
13:11 ప్రభు ఏం చెప్తున్నాడంట, ఆ గడియలో మీకేది ఇయ్యబడినో అదే చెప్పుడి. ఎందుకు? మాట్లాడేవాడు నీవు కాదు, ఆత్మదేవుడే మాట్లాడును అని చెప్పబడింది. అందుకే ప్రియులు, ఇన్ని వాక్యాలు చూసావు కదా, నీ జీవితం ఎట్లా ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలనుకుంటున్నావు? ఏరితే నువ్వు సిద్ధపడాలనుకుంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో, మోషే గారు కూడా నా చేత కాదు అన్నారు, బక్షి గారు కూడా నా చేత కాదు అన్నారు. ఎందుకంటే బలహీన వాళ్ళు అనుకు అందరూ కూడా చెప్పేది అట్లే, ఏంటి నా చేత కాదు. నేను కూడా చెప్పాను, ప్రభు నా చేత కాదు. అయితే ప్రభు సిద్ధపడి వాడుకుంటున్నాడు. ప్రభు నిన్ను కూడా వాడుకోవాలని, నిన్ను సిద్ధపరచాలని కోరుతున్నాడు. ఈరోజే ప్రభు నారితికి సమర్పించుకో. ప్రభు చేతిలో మంచిగా వాడబడే పాత్రలుగా, అలిసిన వారిని ఊరేడింపు కలిగించే ఆత్మగా, పాత్రగా సిద్ధపడేటట్లు ప్రభుకి సమర్పించుకో. ప్రభు ఆ రీతిగా సిద్ధపరచునగాక.